ఈరోజు సత్యాగ్రహ నిరసన దీక్షని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అగ్నిపత్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చి సైన్యంలో చేరే యువత కి ఎంత నిరుత్సాహకరంగా ఒక పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఆగ్రహ జ్వాలకు గురైందో దేశమంతా తగలబడిపోతుందో ఆ పరిస్థితులలో కూడా కేంద్ర ప్రభుత్వం కొంచెం కూడా స్పందించకుండా దాన్ని కొనసాగించాలనుకోవడం నిరంకుశత్వం. దానిని తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు ఒకరోజు నిరసన దీక్షను మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మేము కొనసాగిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మేమందరం ముఖ్యంగా రాష్ట్ర దళిత విభాగం మరియు గ్రేటర్ హైదరాబాద్ దళిత విభాగం అధ్యక్షుడిగా నేను అచ్యుత రమేష్ బాబు నా సహచరులందరూ కూడా ఇక్కడ గుమిగూడి ఈ నిరసన దీక్షలో మేమందరం పాల్గొనడంలో చేరాలనుకుంటే వాళ్ళ ఉద్యోగ పరిమితిని కేవలం 4 సంవత్సరాలకు కుదించి అందులో 75% మందిని రోడ్డు మీద నిలబెట్టే చర్యలకు ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూనుకున్నదో ఇది బీజేపీ చేస్తున్నటువంటి ఘోరమైన తప్పిదం. ఈ తప్పిదాన్ని నిరసిస్తూ అనేక మంది యువత దేశం మొత్తం ఈరోజు రైల్వే స్టేషన్లను తగలబెడుతున్నారు. వారి ఆగ్రహ జ్వాలను గుర్తించి ఈ పథకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు, మీరు ఇక్కడ అధికారంలోకి వచ్చేటప్పుడు ఏ రోజు కూడా నేను అగ్నిపథ్ పథకాన్ని తీసుకొస్తానని రాలే, నోట్ల రద్దును చేస్తానని చెప్పి రాలే, జిఎస్టీ వసూళ్లు పెంచుతామని చెప్పి రాలే, పెట్రోల్ రేట్లు పెంచుతామని చెప్పి రాలే, గ్యాస్ ధరలు పెంచుతామని చెప్పి రాలే, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటిస్తామని చెప్పి రాలే. మీరు ఇక్కడ వచ్చింది ఏంది, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని వచ్చారు. దేశంలో పేరుకుపోయిన నల్లధనాన్ని విదేశాల్లో తరలించారు, అక్కడ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. దానిలో నుంచి మేము ఆ డబ్బునంతా వెనక్కి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తాము అని అంటే ఈ దేశ ప్రజలు ఆ రోజున్న పరిస్థితులలో 15 లక్షలు చాలా పెద్ద అమౌంటు, మా సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పి నరేంద్ర మోదీకి ఓటేస్తే ఈరోజు మీరు అది ఎన్నికల్లో గెలవడం కోసం వాడిన అబద్ధం అని చెప్పి చాలా అందంగా చెప్పేసి తప్పించుకున్నారు. అది మీ మూర్ఖత్వానికి నిదర్శనం. ఒక్కటి కాదు రెండు కాదు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు మీరు. మొన్నటికి మొన్న రైతు చట్టాలను తీసుకొచ్చారు, సాగు చట్టాలను తీసుకొచ్చారు. దానిని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అనేక రోజులు అనేక నెలల తరబడి అక్కడ ఉద్యమం చేస్తే దానిని వెనక్కి తీసుకున్నారు. ఈరోజు మరొక పథకాన్ని తీసుకొచ్చారు అగ్నిపథ అని. దీనిని నిరసిస్తూ యువత ఈరోజు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి, వాళ్ళ ఉద్యోగాలను పణంగా పెట్టి వారు ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటూ హింసాత్మక ధోరణిలోనైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని చెప్పి రైళ్లను తగలబెడుతుంటే మీరు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఇది సహించరాని మౌనం. ఈ మౌనాన్ని నిరసిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దీక్ష చేస్తుంది. యువతకి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం ఒకటే, కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిన్న రైల్వే చట్టాల ప్రకారం ఎన్ని కేసులు పెట్టారో అన్ని కేసులనే మేము ఉపసంహరిస్తాం. ఈరోజు మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, మా ప్రియతమ నేత, భావి భారత ప్రధానిగా అందరూ భావిస్తున్న శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినం. ఆయన జన్మదినం సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ ఎస్సీ డిపార్ట్మెంట్ ఘనంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అలాగే రాష్ట్ర దళిత విభాగం తరపు నుంచి కూడా శ్రీ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షల్ని ఘనంగా తెలియజేస్తున్నాం.